ఆ ఇద్దరు అభ్యర్థులే మూడోసారి పోటీ చేస్తున్న నియోజకవర్గం నర్సంపేట 2014 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దొంతి మాధవరెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై గెలిచారు 2019 నాటికి సీన్ రివర్స్ అయ్యింది అప్పుడు బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలవగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దొంతి మాధవరెడ్డి ఓడిపోయారు ఈసారి ఎన్నికల్లో మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి దొంతి మాధవరెడ్డి తమ తమ పార్టీల తరపున పోటీ పడుతున్నారు ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నర్సంపేట క్రమంగా బిఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి నర్సంపేటను హెల్త్ హబ్గా మార్చుతున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పుకుంటున్నారు ప్రజలకు ఉచితంగా సేవలు అందించే టీ డయాగ్నోస్టిక్ సెంటర్ 70 కోట్ల రూపాయల వ్యయంతో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం 30 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ 49 పల్లె బస్తీ దవాఖానాల ఏర్పాటును ఆయన గుర్తు చేస్తున్నారు అయితే నియోజకవర్గంలో సమస్యలకు కొదవలేదు ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతోంది రోడ్లు వేయలేదు డ్రైనేజీలు కుళ్ళు కంపుకొడుతున్నాయి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో నియోజకవర్గం వెనకబడిపోయింది నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మరో సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల ప్రయాణిస్తున్న బస్సుకు పెద్దిరెడ్డి అనుచరులు నిప్పు పెట్టారు రాళ్ల దాడికి దిగారు ప్రారంభానికి సిద్ధమైన రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా తగలబెట్టారు షర్మిల పాదయాత్ర ఫ్లెక్సీలను ఊరూరా తగలబెట్టారు దానివల్ల షర్మిల పాదయాత్రకు బ్రేకులు పడింది అదే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి వ్యతిరేకులకు ప్రచారాస్త్రం అవుతోంది